గార్డెన్లో వచ్చిన వింగడ్ బీన్స్తో ఒక రెసిపీ చేసి చూపించండి అని అడిగారు కదా, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. అలాగే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఏంటో తెలుసుకోండి. అలాగే మొదటిసారి మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బీన్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారి మనం నేలతో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ముచ్చుకలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని సన్నగా తరగాలి. ఇవి తరిగిన తర్వాత మనకి బెండకాయ ముక్కలు ఎలా అయితే అనిపిస్తుందో అలా ఉంటాయన్నమాట చూడడానికి, అంటే లోపల డిజైన్ అది అలా కనిపిస్తుంది. ఇలా సన్నగా తరుక్కోవాలి. తర్వాత వీటికి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువేనండి, అంటే ఈ బీన్స్ ఏవైనా సరే రిచ్ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్తో పాటు ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ బి, సి, ఏ కూడా ఉంటుంది. అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది అన్నమాట, అంటే వ్యాధుల్ని తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది, చాలా మంచిది. బీన్స్ ఏవైనా సరే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిదే. వాటితో పాటు ఈ వింగ్డ్ బీన్స్లో అయితే ఇంకా కొన్ని రకాలు విటమిన్స్ ఉంటున్నాయి, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా అంటే ఇమ్యూనిటీని పెంచుతుందన్నమాట మనలో. తర్వాత లేతగా ఉంటే ఇలా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా కట్ అయిపోతాయి, సీడ్స్ రాకుండా, అలాగే ఫైబరు పీచు కూడా లేకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా కట్ అవుతాయి, టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. మనం కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకున్నాం, ఈ టైంలో హార్వెస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉడుకుతాయి కూడా కూరలు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయి ముక్కలు, చూడడానికి అచ్చం బెండకాయ ముక్కల్లాగా ఉన్నాయి. అలాగే ఒక రెండు టమాటాలు కూడా సన్నగా తరుక్కోవాలి. టమాటో వేయకపోయినా బెండకాయలా ఫ్రై చేసుకోవచ్చు, టమాటో వేస్తే కూడా చేయొచ్చు మన ఇష్టం, వేయకుండా కూడా చేసుకోవచ్చు. టమాటోల్ని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. టమాటోస్ కూడా చాలా మంచిదండి హెల్త్కి, కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ తినకూడదు అన్నమాట, వాళ్ళు టమాటోని కొంచెం అవాయిడ్ చేస్తారు. హెల్తీగా ఉండే వాళ్ళు అయితే రెగ్యులర్గా తిన్నా మంచిదే. ఈ విధంగా టమాటో తరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు ముక్కలు, అల్లం 1 స్పూను, తరిగిన అల్లం 1 స్పూన్, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలాగా ముందు ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, అదే కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కలర్ చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత
ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కర్రీకి తగినంత సాల్ట్ తీసుకోవాలి, ఒక అర స్పూన్ కానీ, అంటే కర్రీ మనం ఎంత ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి. ఈ విధంగా చూడండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా ఆ పచ్చివాసన పోయి అందులో నీరంతా చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ తేలేలాగా వేగనివ్వాలి నూనెలో. చూడండి, ఆ తడి అంతా పోయి పచ్చివాసన పోయిన తర్వాత నూనె ఇట్లాగా పైకి తేలుతుంది. ఇలా టమాటో కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పోపులో ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ దగ్గరికి చేర్చుకొని పైన మూత పెట్టాలన్నమాట. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి. ఇంకా 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగు పడుతుంది. నేను టమాటాలు వేసాను కాబట్టి ఆయిల్ వాటర్ వేయట్లేదు. ఒకవేళ కావాలిస్తే ఈ స్టేజ్లో ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకోవచ్చు. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అవసరం అనుకుంటే 1/2 కప్పు నీళ్లు వేయచ్చు, లేదంటే ఈ టమాటో ఉల్లిపాయలతోనే అది అలా మగ్గిపోతుందన్నమాట. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్రెడీ రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. అలాగే కొంచెం స్పైసీగా కావాలంటే కారం కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మిర్చి వేసాను చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకని కారం వేయట్లేదు. రెడ్ చిల్లీ పౌడర్ కావాలంటే 1/2 స్పూను ధనియాల పొడి వేసినప్పుడు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా కలర్ కొంచెం ఇట్లాగా మారుతుంది. అలాగే మీకు ఏమన్నా అంటే బాగా కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ముక్క మీదని గరిటెని పెట్టి ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా అనిపిస్తే మెత్తగా ఉంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఎందులోనికైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఎంత లేతగా ఉంటే అంత తొందరగా మెత్తగా మగ్గిపోతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. లేట్ అయితే, అంటే హార్వెస్ట్ చేయడం లేట్ అయితే మాత్రం పీచు వచ్చేస్తుంది, సీడ్స్ కూడా లోపల వచ్చేసి అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వింగ్డ్ బీన్స్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.